అండి. హలో, నమస్తే. అందరు బాగున్నారా? అలాగే నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి అందరికి ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తున్నాను. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అలాగే మీరందరూ నా ఛానల్ ని, ఇంకా కొత్త కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే మీ కొత్తగా గనక మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మందికి ఒక డౌట్, మోహిని రెగ్యులర్ గా వీడియోస్ ఎందుకు చేయట్లేదు, మోహిని యొక్క రెగ్యులర్ గా వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనేసి. దానికోసం ఒక ఎపిసోడ్, ఒక ఏమంటారు, కొత్త వీడియో చేసి పెడతాను నేను. ఎందుకంటే ఇది కుకింగ్ ఎపిసోడ్ అనమాట, కుకింగ్ దాంట్లో దాని గురించి చెప్పదలుచుకోలేదు. కావాలనుకుంటే ఈ రోజే చేస్తాను, లేకుంటే రేపన్నా అప్లోడ్ చేస్తాను దాన్ని. దాని గురించి ఏం లేదండి, ఇంట్లో కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, ఆ రీజన్ ఏంటో మీకు చెప్పి నేను అప్లోడ్ చేస్తాను. వీలైతే లైవ్ కూడా చేయాలనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ, చాలా మందికి ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అనమాట కర్రీ, నేనైతే తిన్నాను. అదేంటంటే రొయ్యలు మామిడికాయ కర్రీ అనమాట. అది మన ఫ్రెండ్ లక్ష్మి గారు చేశారు. ఎలా చేశారు చూపిస్తాను కదండి, ఎందుకంటే నేను వీడియోస్ కూడా చేయడానికి నాకు టైం లేదు. అదేంటో రీజన్ నేను తర్వాత చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాదు, వేరే దాంట్లో చెప్పి షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే రొయ్యలు మామిడికాయ మీకు ఇష్టమా? పుల్ల పుల్లగా నాకు పుల్ల పుల్ల కర్రీ, మామిడికాయ అయినా గోంగూర అయినా ఇలా పుల్లటి కూరలు అంటే చాలా ఇష్టము. ఏమంటారు, నాలుకకి కొత్త రుచి వస్తుంది అనమాట, చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను నేను, మీరు కూడా అంతేనా? అయితే ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయ ఎలా చేయాలో చేసి చూపిస్తారు లక్ష్మి గారు. పదండి పదండి, చాలా 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 చూడండి ఎలా చేస్తారో చూడండి. మీరు గనక కొత్తగా చేస్తూ ఉంటే, అంటే ఒక్కొక్క కర్రీని ఒక్కొక్క రకంగా ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. నేను ఒక రకంగా చేస్తే ఇంకొక రకంగా చేసుకోవచ్చు, చాలా వెరైటీలుగా చేస్తారు కదా. మన లక్ష్మి గారు మామిడికాయ ఫస్ట్ రైలు ఎలా చేస్తారో చూపిస్తాను. నేనైతే అలా చేయను, ఆవిడ వే ఆఫ్ కుకింగ్ ఎలా ఉందో చూద్దాం. పదండి పదండి. పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ కోసం ఇగో పచ్చి రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నారు లక్ష్మి గారు. పచ్చి రొయ్యలు నిమ్మకాయ కూడా పిండి క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మామిడికాయ పక్కన పెట్టుకుందాం. తర్వాత మన పచ్చి రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయి పచ్చి రొయ్యలకి. అలాగే ఇప్పుడు పేస్ట్, కొన్ని పేస్టులు చేసుకోవాలని చూపిస్తాను అది ఎలాగో. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇదొక పేస్ట్. అలాగే మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇదొక పేస్ట్. రెండు పేస్టులు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఇందాక ఉల్లిపాయ అలాగే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేద్దాం. అలాగే మామిడికాయ పేస్ట్, ఎందుకంటే మన లక్ష్మి గారు వాళ్ళ పిల్లలు మామిడికాయ ముక్కలు వేస్తే తినరట, అందుకని పేస్ట్ చేసి వేస్తున్నారు అనమాట లక్ష్మి గారు. ఆల్రెడీ మనకి కర్రీలో వేసుకుంటే మామిడికాయ ముక్కలు టేస్ట్ అయిపోతాయి, కాకపోతే అలా కూడా ఇష్టపడారనో ఏమో ఇలా వేస్తున్నారు లక్ష్మి గారు. చెప్తున్నాను కదా, ఒక్కొక్కరు వే ఆఫ్ కుకింగ్ ఒక్కోలా ఉంటుంది, ఇలా అయితే టేస్ట్ ఉంటుందంట, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకి ఇష్టం లేకపోతే కర్రీలో వేసిన మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా మెత్తగా స్మాష్ చేసేస్తానమాట. కాకపోతే ఇలా కూడా కర్రీ డిఫరెంట్గా ఉంటుందంట. అగు ఆయిల్లో పచ్చిమిర్చి, మన ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న రొయ్యలు, రొయ్యల్ని వేసేసి ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం మగ్గనివ్వాలన్నమాట. ఆ రొయ్యల్లో ఉన్న వాటర్తో కర్రీ ఉంటే నీసు వాసన వస్తుంది, ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయింది మొత్తం చూడండి, అందులో వాటర్ అంతా పోయింది, ఫ్రై అయిపోయింది. అలాగే కొన్ని సైడ్కి తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే పేస్ట్ చేసి పెట్టిన మామిడికాయ పేస్ట్ చూడండి, చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంది కర్రీ. బాగా అబ్జర్వ్ చేయండి, ఎలా ఉందో అలాగే ట్రై చేయండి. ఓకేనా? మీకు బాగా నచ్చితే కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకోండి. మీకు ఇగురుగా కావాలి, దగ్గరగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. కొంచెం ఇలాగా జ్యూసీ జ్యూసీలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి.
ఫైనల్లీ కూర ఆయిల్ పైకి తేలేంత వరకు కూర ఉడికిన తర్వాత మన లక్ష్మి గారు ఎప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసి కర్రీని దించేస్తారనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే నేనైతే తాలింపులు వేస్తాను, చెప్పాను కదా ఒక్కొక్కరు వే ఆఫ్ కుకింగ్ ఒక్కోలా ఉంటుంది. మన లక్ష్మి గారికి మన లక్ష్మి గారు ఇలా చేస్తారు, ఇలా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట లాస్ట్ వేసుకోవడం వలన. ఫైనల్లీ మన కర్రీ రెడీ అయిపోయింది. నాకు నోట్లోంచి అయితే వాట ఊరిపోతూ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు కూడా తొందరగా రొయ్యలు ఉంటే తొందరగా కర్రీ ట్రై చేసేసేయండి. ఎలా ఉంది? ఓకేనండి. ఫైనల్లీ మన కర్రీ చూసేసారా, మన లక్ష్మి గారు చేసిన కర్రీ చూసేసారు కదా, ఎలా ఉంది? బాగా చేసారా? డిఫరెంట్గా నాకైతే డిఫరెంట్గా ఉన్నది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్, నమస్తే.